హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మా ఛానల్లో వీడియోస్ ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్ది సపోర్ట్ దొరుకుతుందనమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే నేచురల్ స్టార్ నాని మలయాళ బ్యూటీ నజరియా ఫహద్ జంటగా వివేకాత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో ఓ లుక్ ఎద్దాం ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే సుందర్ ప్రసాద్ అలియస్ నాని సాంప్రదాయ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవాడు మరియు అతని కుటుంబానికి ఏకైక వారసుడు సుందర్ కుటుంబం వారి గుడ్డి నమ్మకాలు మరియు సాంప్రదాయాలు అతనిని చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటాయి ఒక రోజు సుందర్ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ అతని జాతరీత్యా అడ్డంకులున్నాయని సుందర్ కుటుంబం దానిని తిరస్కరిస్తుంది ఇంతలో అతను ఫోటోగ్రాఫర్ అయిన లేలా థామస్ అలియాస్ నజరీనాను చూసి ప్రేమలో పడతాడు అయితే సుందర్ హిందూ కుటుంబానికి మరియు లేలా క్రిస్టియన్ కుటుంబానికి చెందడం వల్ల సమస్యలు మొదలవుతాయి అయితే ఇటు సుందర్ కుటుంబం లేలాని కోడలుగా ఒప్పుకోరు అదే విధంగా లేలా కుటుంబం కూడా సుందర్ ను అల్లుడుగా అంగీకరి ారు ఇక వేరే దారి లేక సుందర్ మరియు లైలా థామస్ ఒకటి ప్లాన్ చేస్తారు అయితే ఆ ప్లాన్ ఏంటి తన ప్రేమను ఒప్పించుకోవడం కోసం సుందర్ ఏం చేశాడు అనేవి తెలియాలంటే ఈ సినిమాని మీరు చూడాల్సిందే ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ యాక్షన్ ఏదైనా కూడా నాని తనదైన నటనతో మెప్పిస్తాడు ఇక డైలాగ్ డెలివరీ కామిక్ టైమింగ్ కి నానికి పెట్టిందే పేరు ఈ సినిమాలో కూడా సుందర్ ప్రసాద్ గా నాని చక్కగా నటించారు సాంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్ర పూర్తి న్యాయం చేశాడు ఇక లైలా థామస్ గా నటించిన నజరియా ఇది తెలుగులో తొలి చిత్రం అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించింది ఆమె తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు లేలా క్యారెక్టర్ కి వాయిస్ కూడా ఇవ్వడం హైలైట్ అనే చెప్పాలి నాని తండ్రిగా నరేష్ చాలా బాగా చేశారు మరియు శ్రీకాంత్ అయ్యంగార్ రోహిణి మరియు ఇతరులు తమ వంతు పాత్రను పోషించారు దర్శకుడు వివేకాత్రేయ సెన్సిటివ్ టాపిక్ ని హర్ట్ చేయకుండా చాలా అద్భుతంగా డీల్ చేశారు కులాంతర వివాహాల నేపథ్యంలో మనం చాలా సినిమాలే చూసాం ఆ సినిమాలన్నీ సీరియస్ గా డీల్ చేయబడ్డాయి కానీ అంటే సుందరానికి కామిక్ గా డీల్ చేయబడింది ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీయడం ప్రేక్షకు ఒకంత బోరింగ్ కి గురి చేశాయి ఇక ఇంటర్వెల్ సమయానికి కాస్త ఓకే అనిపించినా ఇంకా కథ పూర్తిగా ప్రేక్షకుడికి అర్థం కాదు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్ తో ఓకే అనిపించినా క్లైమాక్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అంతేకాకుండా ముఖ్యంగా సినిమా నేడివిపై ఒకంత దృష్టి పెట్టి అనవసరమైన దగ్గర కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా కట్ చేసి ఉండాల్సిందే ఇక కామెడీ మెసేజ్ కి తగ్గట్టుగా హీరో హీరోయిన్ల మధ్య కాస్తంత రొమాంటిక్ సన్నివేశాలు చూపించి ఉంటే ఇంకా ప్లస్ అయ్యేది ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అంటే సుందరానికి మూవీలో సాంప్రదాయాలు కట్టుబాట్లు మనుషులకే కానీ మనసులకు కాదని అలాగే కులాంతర వివాహాలు తప్పు కాదనే మెసేజ్ కి కాస్త కామెడీని జోడించడం సరికొత్తగా అనిపించింది కాస్త నిడివి ఎక్కువగా ఉండడం హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వంటి వాటిని పక్కన పెడితే మాస్ ఆడియన్స్ ని కాకుండా మిగతా వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కనుక ఈ సినిమాని చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్